ఇక తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు, మనం అంతా కూడా చూసినాం. గురుకుల పాఠశాలలు, సమీకృత గురుకుల పాఠశాలను తీసుకొస్తా ఉన్నాం. ఒక 20 నియోజకవర్గాలు ఎంచుకున్నాం. ఆ నియోజకవర్గాలలో ప్రధానంగా కొడంగల్లు. అది ఎవరిది? కొడంగల్లు ముఖ్యమంత్రి గారిది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్లు. తర్వాత ఇక ఉప ముఖ్యమంత్రి గారిది మదిర. సరే, ఈ మూడు నియోజకవర్గాలు ఎంచుకున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద కడతా ఉన్నాం. సమీకృత భవనాలు అనమాట. ఇక అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటుంది అన్నమాట. 10th, ఇంటరు, డిగ్రీ, ఆ తర్వాత ఆ పైన చదువులు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. బాగానే ఉంది, మంచి నిర్ణయమే. మరి దీనికి బడ్జెట్ కేటాయించిందా? బడ్జెట్ కేటాయిస్తే ఎంత కేటాయించరు? ఈ నెల 11వ తారీఖున వాటన్నిటికి కూడా మేము శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. శంకుస్థాపన చేయబోతున్నారు, మంచిదే. అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే దసరా వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. మనందరికి తెలుసు, ఇక ప్రభుత్వాలు వచ్చే దసరా అనదంటే ఆ తర్వాత దసరా కూడా అవ్వచ్చు. మళ్ళీ దానికి కేటాయించిన బడ్జెట్ అటు ఇటు అవుతుంది, ఇంకొక బడ్జెట్ పెంచవచ్చు కాబట్టి ఓ 2 సంవత్సరాలు పట్టేటటువంటి ముచ్చట. రైట్, ఇదంతా బాగానే ఉంది, కట్టొద్దని చెప్పి మనం అంటలేం. సరే, కట్టుండి. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 622 గురుకులాలు ఉన్నాయి. ఈ ఎట్లున్నాయండి 622 గురుకుల పాఠశాలలు ఎట్లున్నాయి? గత 6 నెలలుగా కూడా మనం ప్రతి ఒక్క ఏదో ఒక దగ్గర దాదాపుగా జనగాం, నల్గొండ, ఖమ్మం, ఇటు పోతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఆడపిల్లలందరూ కూడా చారు పెడతా ఉన్నారు. హాస్టల్లో అసలు చక్కగా పట్టించుకుంటలేరు. వస్తువులన్నీ దారుణంగా ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతలేవు. పైన స్లాబుల పెచ్చులు మొత్తం కూడా ఊడి ఇక మీద పడతా ఉన్నాయని చెప్పారు. వార్డెన్ల పరిస్థితులు బాగాలేవు. వార్డెన్లు తిడతా ఉన్నారు, వాళ్ళే బీర్లు తెచ్చుకొని తాగుతా ఉన్నారు. వాళ్ళేమో సన్నవియ్యం తినుకుంటా, మంచి కూరలు తినుకుంటా మాకు దొడ్డి మేము పెడతా ఉందని చెప్పి ఇలా 100,000 కంప్లైంట్లు ప్రస్తుతం గురుకులాలలో ఉన్నాయి. మరి వాటిని ఎట్లా బాగా చేస్తారని ఫస్ట్ వాటిని చూడాలి కదా. కొత్త తెచ్చే ముచ్చట బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది? ఇగో పాములు వస్తూ ఉన్నాయి, జరిలు వస్తూ ఉన్నాయి, ఆహారం అంతా కూడా కలుషితం అయిపోతా ఉన్నది. ఎంతోమంది ఆసుపత్రులలో పోయి ఆసుపత్రుల పాలైనరు విద్యార్థులంతా కూడా. ఈ మధ్యకాలంలో అనేక మంది చనిపోయినరు. కొందరు పిల్లలు, ఆడపిల్లలు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి మీద ఏం రివ్యూ పెట్టినరు? ఉన్నటువంటి బిల్డింగ్లు ఏమాత్రం చక్కగా చేస్తున్నారు? ఉన్నటువంటి మౌలిక వసతులను ఏమాత్రం ఇది చేస్తున్నారు? ఓ పిల్లలకి గురుకులాలలో 30-32 రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రతిరోజుకి. అది సరిపోతుందా? అది సరిపోదు. వార్డెన్లేమో బిల్లులు రావట్లేదు అని చెప్తారు. ఇవన్నీ ఏమో పక్కగా పెట్టి ఓ 1-2 సంవత్సరాల తర్వాత కట్టబోయేటటువంటి గురుకుల పాఠశాలల గురించి వెళ్ళి ఇప్పుడు చెప్తే, మరి ఇప్పుడు ఈ పిల్లల ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న పిల్లలంతా ఓ 2-3 సంవత్సరాలు ఆగం అయిపోతున్నట్టునా? మరి ఇప్పటికి ఇంకెన్ని సమస్యలు రావాలి 2-3 సంవత్సరాలలో? అంటే కొత్తగా కడుతున్నాం కాబట్టి ఇంకా పాత వాటిని వదిలేస్తున్నాం. మరి ఈ పిల్లల భవిష్యత్తులు ఏంటి? 2-3 సంవత్సరాలు వాళ్ళ ఎంతమంది అయినా అస్వస్థతకు గురి కావచ్చా? ఎంతమంది అయినా సరే, మరి ఏంటి పరిస్థితి? ఏంటి ఏం జరుగుతూ ఉంది? ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? కొత్త సరే, పాత వాటి గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి సమస్య. దీని మీద చెప్పండి రివ్యూ. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద చెప్పండి. ఇగో పాత వాటికి డైట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నాం, ఇగో ఈ వస్తువులు చేస్తూ ఉన్నాం స్ట్రిక్ట్గా, ఇగో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని చెప్పి చెప్తా ఉన్నాం, లేకపోతే వార్డెన్ డిస్పెట్ సస్పెండ్ చేసేస్తాం, ఇగో పిల్లలకి మెను ఇది మెయింటైన్ చేస్తూ ఉన్నామని చెప్పి రాబోయేటటువంటి 2 సంవత్సరాలలోపు ఈ ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత కదా మీరు వాటి గురించి మాట్లాడాలి. సమస్యలని అన్నింటినీ మేము పక్కగా పెట్టేసుకొని ఇగో కొత్త వాటిని మేము కట్టేస్తున్నాం చేసేస్తున్నాం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు 2 సంవత్సరాలు భవిష్యత్తు ఆగం అయిపోయినట్టేనా? మళ్ళీ 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు 1 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు మళ్ళీ అప్పటికి ఎన్నికలు దగ్గర పడ్డాయని చెప్తారు. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే హాస్టల్స్ అన్నిటి కూడా 7% బడ్జెట్ పెట్టారు. మరి భవనాలకు కూడా అందులోనేనా కొత్త కట్టబోయేటటువంటి భవనాలు? ఇప్పుడు ఆ ఉన్నటువంటి డిజైన్ అయితే మామూలు కాదు, పైసలు మస్తు పైసలు కావాలి. అంతా అది అవుతుందా లేకపోతే మళ్ళీ ఆగిపోద్దా అనేది తెలియదు. అవుతుందా ఆగిపోద్దా అనేది తెలియదు. కానీ 662 గురుకులాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఫస్ట్ ప్రక్షాళన చేసి చక్కగా చేయండి. చక్కగా చేసిన తర్వాత మీరు కొత్త భవనాలు కట్టుకోండి, ఎవరు వద్దంటలేరు. దయచేసి మరి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. ఇగో ఇది చాలా సెన్సిటివ్ విషయం, ఇది పిల్లల భవిష్యత్తు.
ఈ కొత్తగా కడుతున్నామని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేసేసేసి ప్రజలందరినీ కూడా వాటి మీద చూపిస్తే మరి ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? ఇవన్నీ కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. వీటి గురించి మాట్లాడండి ఫస్ట్. వీటి గురించి మాట్లాడిన తర్వాత కొత్తగా కట్టేటటువంటి ప్రక్రియ చేయాల్సిందని చెప్పి ఇగో గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరి పట్ల కూడా వారి భవిష్యత్తు గురించి ఆలోచించి మనం మాట్లాడుతూ ఉన్నాం.